జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నగరపాలక సంస్థ అభివృద్ధికి అధికారులు సిబ్బంది తోడ్పడాలని మేయర్ స్రవంతి జయవర్ధన్ కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. గాంధీజీ 154వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ కమిషనర్ మాట్లాడుతూ మహాత్ముని ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని, అహింసాయుతమైన గాంధీజీ అడుగుజాడల్లోనే దేశం సమూనత ఖ్యాతిని పొందుతుందని వివరించారు. అనంతరం గాంధీ జయంతి నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేసిన సచివాలయ వ్యవస్థ 4 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కార్యదర్శులు, వాలంటీర్లకు మేయర్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 4వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో అందరి సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, వాలంటీర్లకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏకసిరి వాసంతి, షేక్ సత్తార్, బాషా, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. కమిషనర్ గారితో, ఇతర కార్పొరేటర్స్ తోటి, నగరపాలక సంస్థ సిబ్బందితోటి, సచివాలయ ఎంప్లాయీస్ అందరితో కలిసి ఆ మహాత్ముని జయంతి సందర్భంగా ఆయనకి పూలమాలలు అర్పిస్తూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎటువంటి యుద్ధం లేకుండా మనకి ఈరోజు స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహనీయుల్లో మహాత్మా గాంధీ కూడా ఒకరు. శాంతియుతంగా మనకి స్వాతంత్రాన్ని తెచ్చి మనం ఇలాగా స్వేచ్ఛగా జీవించడానికి అలాంటి మహనీయుల వీరమరణం అనే నేను తెలియచేసుకుంటూ, ఎప్పుడైతే మనమందరం కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి పనిచేయగలుగుతామో, ముందుకు వెళ్ళగలుగుతామో, అప్పుడే అసలైనటువంటి ఆ మహనీయులకి ఘన నివాళులు అర్పించినట్టు నేను తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం వస్తే ప్రజలందరూ కూడా బాగుంటారని ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారి స్ఫూర్తితోటి వారి వెంట నడిచేందుకు ముఖ్యంగా ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చినట్టు మనకి సచివాలయం వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా అందిస్తున్నటువంటి సంక్షేమం అంతా కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రతి కుటుంబానికి అందచేసే విధంగా ఈ సచివాలయం వ్యవస్థను పెట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలుపుకుంటున్నాను. అన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా నమ్మడం జరుగుతుందని తెలియజేస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్తూ ప్రజలందరికీ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలియచేసుకుంటూ, ఈరోజు నగరపాలక సంస్థలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, ఈరోజు సచివాలయం కూడా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2 అక్టోబర్ మహాత్మా గాంధీజీ గాంధీ జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం ఇక్కడ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో, అలాంగ్ విత్ ఆనరేబుల్ మేయర్ గారు అండ్ ది కార్పొరేటర్స్ అండ్ ఆల్ ది స్టాఫ్ ఆఫ్ సచివాలయంస్. ఎందుకంటే తెలిసి ఇప్పుడు మన హౌ ఇంపార్టెంట్ రోల్ అంటే మన గాంధీజీ మన ఇండిపెండెన్స్లో ఆ రోల్ అంటే అది చేశారు వాళ్ళు. అప్పుడు కూడా 1930లో కూడా గాంధీజీ క్లియర్గా అంటే శానిటేషన్ గురించి అంటే చాలా మాట చెప్పారు. అప్పుడు కూడా శానిటేషన్ మంచిగా ఉండాలి, క్లీన్లీనెస్ ఉండాలి, అంటే క్లీన్లీనెస్ ఉంటే మనకి అంటే అక్కడ ప్రోగ్రెస్ వస్తుంది అది చెప్పారు. ఇఫ్ దెర్ ఇస్ క్లీన్లీనెస్ దెర్ ఇస్ ప్రోగ్రెస్, ఇఫ్ దెర్ ఇస్ నో క్లీన్లీనెస్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ అది చెప్పారు. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఏంటి, బికాస్ ఆఫ్ దట్ ఐడియా ఓన్లీ టుడే మనకి శానిటేషన్ అంతా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చేస్తున్నాం. మన ఆనరేబుల్ పిఎం సార్, ఆనరేబుల్ సీఎం సార్ అందరూ అంటే శానిటేషన్ మీద మరియు గ్రామ స్వరాజ్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఇక్కడ ఏదైతే మేయర్ గారు కూడా చెప్పారు, మనకి సచివాలయ వ్యవస్థ అంటే 100% గ్రామ స్వరాజ్ అది అచీవ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇది లాగే లేదు. అది అంటే మన మాత్రమే ఇండియా కాదు, అవుట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఆంధ్రప్రదేశ్కి ఈ సచివాలయ మోడల్ మీద అంటే చాలా రికగ్నిషన్ ఉంది. అంటే నేను సొంతగా అంటే చూశాను, అంటే సమ్ ఆఫ్ ద కంట్రీస్ ది రికగ్నైజ్ దిస్ మోడల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్స్. సో ఇంకా మంచి అంటే మనకి సెలబ్రేషన్ ఉండదు, ఇది చాలా మంచి సెలబ్రేషన్ చేయడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ అందరికీ నేను గాంధీ జయంతి విశేషిస్తున్నాను. థ్యాంక్ యూ.